ఒప్పుకుంటారా? అయ్యో నేనా, నాకెందుకమ్మా? మీకు నాకు అక్కర్లేనప్పుడు అది మన దగ్గరుండి ప్రయోజనం ఏమిటి బాబాయ్? ఈ ముసలిబాబాయ్ కోరిక తీర్చడానికైనా నడపలేవా? చూడండి బాబాయ్, నేను తీర్చలేని కోరికలు మీరు కోరకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు, మంచి వాళ్ళకి ఇప్పుడు ఆ భగవంతుడు మేలే చేస్తాడమ్మా. వారం రోజుల్లో మీకు నయమైపోతుంది. ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేమిటి చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటారమ్మా? శారద రెస్టారెంట్ నమ్మకానికి పెట్టింది, శారద్తో పాటు ఆ రెస్టారెంట్ కూడా కన్న కూతురులా చూసుకున్నానమ్మా ఇన్నాళ్ళు. ఏమిటి, శారద రెస్టారెంట్ అమ్ముతుందా? ఎందుకు? అదే అర్థం కావడం లేదమ్మా. శారద అనాలోచితంగా ఏ పని చేయదు, ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణం ఏదైనా ఆ రెస్టారెంట్ ఆమె జీవితానికి అండగా నిలిచింది. దాన్ని నమ్మడం అంటే తనకు నీడనిచ్చిన చెట్టును తనే కుట్టేసుకున్నట్టు అవుతుందమ్మా. నేను మాట్లాడతాను. మాట్లాడండి అమ్మా. ఈ ఇంటికి పెద్ద దిక్కంటూ ఉంటే అది మీరేనమ్మా, శారదను ఒప్పించాల్సింది మీరే. అమ్మడానికి కారణం ఏంటో చెప్పిందా? బయట ఆవిడకేవో చాలా పనులున్నాయటమ్మా, అందుకే అమ్మేయాలనుకుంటుందట. పనులున్నాయని బిజినెస్ అనుకుంటావా? నేను చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించానమ్మా, కానీ శారదలో చాలా మార్పు వచ్చింది. రిషిపోవడం మనందరికంటే శారదనే ఎక్కువ దెబ్బతీసింది. దివ్య కోసమైనా మళ్ళీ మామూలు మనిషిగా ఉండాలి కదమ్మా. ఆ పిల్లకు తల్లి తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. నిజమే బాబాయ్, కానీ దివ్య కూడా ఇప్పుడు వెళ్ళిపోయిందిగా. ఇదంతా శ్రీధర్ బాబు చేస్తున్న పని అమ్మా. ఆ మహానుభావుడు శారదమ్మ మీద కత్తి కట్టాడు, ఆమె పెదవుల మీద చిరునవ్వు లేకుండా చేస్తున్నాడు. శారద కథ ఒక సమస్య కాదయ్యా, ఇలాంటి కష్టాలను ఎన్నైనా తను ఎదుర్కోగలదు. కానీ ఎవరి కోసం ఎదుర్కొంటుందో, వాళ్లే దూరం అయిపోతుంటే ఎలా భరిస్తుంది? దివ్య ఇంకా చిన్నపిల్లమ్మ, నచ్చ చెప్తే వింటుంది. దానికోసమే ప్రయత్నించింది, కానీ ఈలోగా ఈ ఘోరం జరిగిపోయింది. శారద మనసే విరిగిపోయింది. అయినా మీరు శారదమ్మ ఆపగలరమ్మా, మీరంటే ఆమెకి ఎంతో గౌరవం ఉంది. మీరు చెప్తే కాదని లేదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ శారద ఏదో బలమైన కారణం లేనిదే రెస్టారెంట్ అమ్మడానికి నిర్ణయం తీసుకుని ఉండదు. అలా చెప్పకండమ్మా, పెద్దవారు, జీవితం అంటే తెలిసినవారు. మీరే ఎలాగైనా శారదకు చెప్పాలి, మీ మాట కాదనదు, ఎలాగైనా ఆ రెస్టారెంట్ను అమ్మకుండా ఆపాలి. అలాగే, ముందు కారణం ఏంటో తెలుసుకుందాం, ఆ తర్వాత అమ్మకుండా ఆపడానికి ప్రయత్నించేద్దాం. అక్షయ్ రెస్టారెంట్ నమ్మడం అంటే శారదమ్మ ఆశల్ని నమ్మకాల్ని అమ్మేసినట్టేనమ్మా. దానికోసం నిద్రాహారాలు మాని కష్టపడింది, దాని చుట్టూ తన బ్రతుకును అల్లుకుంది, ఎన్నో కలలు కంది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ అమ్మేస్తాను అంటే. నేను మాట్లాడతానులే బాబాయ్ శారద్ తోటి. ఆ మాట చాలమ్మా, నేను నిశ్చింతగా ఉంటాను. ఉంటానమ్మా. దీపికక్కయ్య ఎలా రాయడం ఏంటి అర్థ? దీపికక్కయ్య, సారీ, ఏర్పడిపోయిన బంధాల్ని మర్చిపోలేం కదా. కష్టమే కానీ అసంభవం మాత్రం కాదుగా. అయినా ఇది దీపికక్కయ్యకి పుట్టిన బుద్ధేనంటావా? ఒకళ్ళు రెచ్చగొడితే మాత్రం, ఇంత అవమానకరంగా రాస్తే ఇదేం బాలేదు. నిజమే అనుకో హరిత, కానీ ఇప్పుడేం చేద్దాం? మన
మనం చేసేదేం లేదు. ఏం లేదంటే ఎలా హరిత? మీ అన్నయ్య చూడు ఎంత బాధపడుతున్నారో. తప్పదునా, దెబ్బతిన్న ఏ వ్యక్తి అయినా అనుభవించే పరిస్థితి అలానే ఉంటుంది. ఇంత జరిగినా బావకు దీపికంటే ఇంకా ప్రేమే. పరిస్థితులు పరిసరాల వల్ల విడాకులు తీసుకున్నా ఇంకా తనకేదో అవుతుందనుకుంటున్నాడు. అంటే తనకింకా దీపికి మీద ఇంట్రెస్ట్ లేకపోతే అలా ఎందుకు మాట్లాడతాడు? ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన సరిపోతుందా వదినే? ఎఫెక్షన్ అనేది రెండు వైపుల నుండి ఉండాలి, అప్పుడే వివాహ బంధం సరిగ్గా ఉంటుంది. లేకపోతే లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా ఓ పని చేస్తే. ఏం చేద్దామంటావు? మనం వెళ్ళి ఆ పెళ్ళి ఆపితే. పెళ్ళి ఆపుతావా? ఎందుకు? ఎఫెక్షన్ అనేది రెండు వైపుల నుండి ఉండాలి, అప్పుడే వివాహ బంధం సరిగ్గా ఉంటుంది. లేకపోతే లేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడైనా ఓ పని చేస్తే. ఏం చేద్దామంటావు? మనం వెళ్ళి ఆ పెళ్ళి ఆపితే. పెళ్ళి ఆపుతావా? ఎందుకు? పిచ్చి దీపిక, నీ శ్రీనివాస్ ఇంకా నీవాడే అని నచ్చి చెప్తే తనలో కూడా ఏ మూలలో ఉన్న ఎఫెక్షన్ బయటకు రాదంటావా? ఇంపాసిబుల్. అలా ఎందుకు అనుకోవాలి? దీపికలో కూడా ఇంకా ఆలోచన లేకపోతే వదిలిపోయిన వాళ్ళకి లెటర్ ఎందుకు రాస్తుంది? తన గొప్పం చాటుకోవాలనే ప్రయత్నంలో అలా రాసిందే కాని నిజంగా అన్నయ్య మీద సదభిప్రాయం ఉండి మాత్రం కాదు. అది కాదు హరిత, ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది. పిచ్చిగా మాట్లాడుకోదునే. మనం వెళ్ళడం, పెళ్ళి ఆపడం, ఆమెకు నచ్చ చెప్పడం, ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? అంతేనంటావా? అంతేకాక వెర్రితనంగా ఆలోచిద్దామంటావా? ఆవిడ దగ్గరికి వెళ్తే ఒకటే మాట ఉంటుంది తెలుసా? ఏమంటుంది? మృతబంధం గురించి ఆలోచించమని చెప్పడానికి వచ్చిన మతిలేని వాళ్ళు మీరు అంటుంది. సరే, బావని ఇప్పుడు మామూలు మనిషిని చేయాలంటే మనం ఏం చేయాలి? దానికొకటే మార్గం. ఏంటది? ఓ మంచి అమ్మాయిని చూసి అన్నయ్యకి పెళ్లి చేయడం. ఎక్సలెంట్. కానీ బావ ఒప్పుకుంటారా? అడిగి చూద్దాం. అయ్యో, మీరు ఇక్కడ కూర్చున్నారేంటమ్మా? నీకోసమేమ్మా. అంతదానికి మీరెందుకు శ్రమ పడ్డారమ్మా? పిలిస్తే నేనే మీ గదికి వచ్చేదానిగా. నా కూతుర్ని చూడ్డానికి నాలుగడుగులు రావడం శ్రమెందుకు అవుతుందమ్మా? నాతో ఉన్న పనుందమ్మా. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? శారద, రెస్టారెంట్ ఎందుకు అమ్ముతున్నావు? క్షమించు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నిన్ను నేను సంధ్యాసి అడగడం లేదు. చెప్పాలని ఇష్టం లేకపోతే చెప్పకు. తల్లిగా అడిగే చనువు నాకుందని అడుగుతున్నాను, చెప్తే సంతోషిస్తాను. నాకు డబ్బు కావాలమ్మా. నీకు డబ్బు కొరత ఎక్కడది శారద? రిషి అకౌంట్లో కావాల్సినంత ఉందిగా. రిషి డబ్బుతో కాదమ్మా, ఆ పని నా డబ్బుతోనే చేయాలి. నీ డబ్బు, రిషి డబ్బు అన్న భేదం ఎందుకు చూపుతున్నావు? రిషి డబ్బు మాత్రం నీది కాదా? అవును, నాదే. కానీ నేను చేయాలనుకున్న పని కేవలం నా స్వార్థంతోనే చేస్తున్నాను. దానికి ఆ డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. ఆ పనేంటో నేను తెలుసుకోవచ్చా శారద? ఒక్కొక్క లెక్క సెటిల్ చేసినప్పుడు తప్పకుండా మీతో చెప్తాను. దయచేసి అంతవరకు నన్ను ఏం అడగద్దు. శారద, ఆవేశంతో తొందరపడి ప్రమాదం తెచ్చుకోకు. తొందరపడలేదు కాబట్టి ప్రమాదం వచ్చిందమ్మా. ఇవాళ చేయాలనుకున్న పని పోయిన సంవత్సరం చేసింటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆ పని కోసం ఆస్తులు నమ్ముకోవాలా? తప్పదు. ఉన్న రెస్టారెంట్కి అడ్వర్స్ పబ్లిసిటీ, కానీ పాపులారిటీ లేదు, రాదు కూడా. మంచి చెడు అన్నవి పగలు రాత్రి లాంటివి వస్తూ పోతూ ఉంటాయి. ఆస్తులన్నీ అమ్ముకుంటూ పోవడానికి కాదు శారద మనం సంపాదించుకుంది. ఆ కారణాలు సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను కదమ్మా. ఎవరి మీద శారద నీ పగ? వద్దు శారద, వద్దు. ఈ కక్షలతో, కార్పణ్యాలతో జీవితంలో అశాంతి తప్ప మరేమీ మిగలదు. నాకెవరి మీద ద్వేషం లేదు, నా ఋషి మీద ప్రేమ తప్ప. మరి ఋషి ఆత్మ నువ్వు చేసే పనులకు సంతోషిస్తుందనుకున్నావా? తప్పకుండా.
నేనెందుకింత మనసుని బండరాయిగా మార్చుకున్నాను? ఆ ఋషి ఆత్మకు మాత్రమే తెలుసు. నువ్వు శాంతిని కోల్పోయావు, అందుకే ఇంత అప్సెట్ అయ్యావు. కొంచెం నిదానంగా ఆలోచించు. పాపాలకు శిక్ష వేసేవాడు ఒకడున్నాడు. మనం ఆ దేవుడి కంటే గొప్పవాళ్ళం కాదుగా. దేవుడు ఎప్పుడో వేసే శిక్ష కోసం వేచి చూసే దోపిక నాకు లేదమ్మా. అయినా తప్పు చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళి అప్పుడు శిక్ష అనుభవిస్తే ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది? ఏదైనా మనిషి బ్రతుకున్నప్పుడే అనుభవించాలి. అమ్మా శారద, ఎనీ ఫోన్స్ కమలాక? నో మేడం. మేడం ఏంటి? ఏం చెప్పు. దివ్యని స్విట్జర్లాండ్ పంపిస్తున్నారు. ఫ్యూచర్లో అక్కడ మెటలర్జీ చదవడానికి చాలా స్కోప్ ఉందట, అందుకని పంపిస్తున్నారు ఈరోజు. నాకెందుకు చెప్తున్నా? నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమిటి కమలాకర్, ఏంటయ్యా, ఏంటో ఇది, ఏంటి, ఎందుకు తీసుకొచ్చావు? హూ ఆస్ ఫర్ కాఫీ? కాఫీ ఎవరు అడిగారు నిన్ను? రోజు ఎందుకు తీసుకురావాలి కాఫీ? ఎవరు కావాలి? కాఫీ తీసుకొస్తారు, కాఫీ ఏం పని లేదు. పొద్దున ఆఫీస్కి రాగానే కాఫీ పట్టుకొస్తారు. ఎవరు అడిగారు నిన్ను? వాళ్ళకి ఫోన్ చేశారా? గ్లోబల్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారా లేదా? చేయరు. ఎందుకు చేస్తారు? ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేదు ఇక్కడ. హలో హలో హలో, గ్లోబల్ కంపెనీయా? నేను శారద రిషన్ మాట్లాడుతున్నానండి. అవునండి, ఏంటండి? ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను. ఎన్ని రోజులు తీసుకుంటారు? పంపించరా? అక్కర్లేదా మీకు? నో నో, ఐ విల్ క్యాన్సిల్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. పదిహేను రోజులైంది. 15 రోజుల తర్వాత మీరేంటండి మాట్లాడేది? నో 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 నో, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నో ఏం కమలాక, ఆడిట్ రేట్ సాయంకాలం. మొన్న సండే ఈవినింగ్ రమ్మన్నాను. ఏడి ఇన్కాంఫిడెన్స్ ఎక్కడ చూడు, ఇన్కాంఫిడెన్స్. గో గో, పో పో, పోయి ఆ అకౌంటెంట్ పంపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, గో గెట్ అవుట్. కమలాక మేడం, ఫ్లైటు ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకి. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూస్తావా? సెటిల్లీ మేడం. ఫోన్స్ కూడా? అలాగే మేడం. లీవ్ మీ అలోన్. Oh.
మమ్మీ ఐ లవ్ యు సో మచ్.